जिला पूर्व विद्यार्थुलु बीबीपेट जेडबीएचएस 1984-85 पूर्व विद्यार्थी बैच अध्यक्षुलु गाड़िलिंगम मात्लाडुतु बीबीपेट जिला परिषत् उन्नत पाठशालालो विद्याभ्यासम चेसी जीवितंलो उन्नत स्थानालकेदिगिन मित्रुलंदरिकी आत्मीय अभिनंदनलु మన బీబీపేట ప్రభుత్వం పాఠశాలను అతి సుందరంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించిన సుభాష్ రెడ్డి గారికి మా ఎస్ఎస్సి బ్యాచ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా ఎస్ఎస్సి 1984-85 బ్యాచ్ వాళ్ళ అందరము తేదీ 26/9/2021 ఆదివారం రోజున వెంకటేశ్వర కళ్యాణం నందు అందరం కలుసుకొని మా వంత సహాయంగా చదువుల తల్లి ఒడికి డబ్బు రూపకంగా ఎంత ఇస్తామనే విషయం అదే రోజు అందరి ముందు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాడిలింగం, టీచర్ నాగరాజు, కమ్మరి ప్రసాద్, రమేష్, వడ్ల వెంకటేశం, రాజనరసింహారెడ్డి, మెరుగు రవి, కుమ్మరి ఎల్లయ్య, పెండం శ్రీనివాస్ బ్యాచ్ సభ్యులు పాల్గొన్నారు. దీవిపేట గ్రామంలో ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క 1984-85 బ్యాచ్ కు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క కలయిక సమ్మేళనం జరుపుకోవాలని చెప్పని ఇక్కడ మేము అందరము 84-85 బ్యాచ్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరం కలిసి ఈరోజు మేము అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే బాయ్స్ హై స్కూలు మనం మేము చదువుకున్నటువంటి చదువుల తల్లి ఒడిలో ఏదైతే మేము చదువుకున్నామో అట్టి స్కూలు చాలా ఇది పురాతనంగా ఉన్నటువంటి సందర్భం లోపల జనగామ విలేజ్కి సంబంధించినటువంటి తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు కూడా సేమ్ స్కూల్లో చదువుకున్నటువంటి సందర్భం లోపల ఈ స్కూల్ను నేను పాత పడిపోయింది మొత్తం విద్యార్థులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పిన ఉద్దేశంతో సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో పెట్టుబడితో నేను కట్టించి ఇక్కడ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వాళ్ళ పేరు పెట్టుకుని ఆ స్కూల్ను నేను అధునాతనంగా నిర్మాణం చేపడదని చెప్పిన ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మేము సైతం అనే విధంగా మేము కూడా అదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి 84-85 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులము మేము కూడా మా వంతు కృషి మేము కూడా మేము సైతం అన్నట్టుగా భాగస్వామ్యం అయి మేము కూడా డబ్బులు జమ చేసుకొని నెక్స్ట్ సండే రోజు మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ రోజు మేము ఎంత డబ్బులు ఇస్తామని చెప్పానది మా బ్యాచ్కి సంబంధించి డిక్లేర్ చేసుకుంటాం. కాబట్టి మా వంతు కృషి కూడా చేద్దామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు నేను మా యొక్క ఈ 84-85 బ్యాచ్ విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా వాళ్ళందరూ వాళ్ళే ముందుకొచ్చి మనం కూడా హృదయభక్తి సహాయం చేద్దామని చెప్పని మేము అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. దీనికి నిర్వహణగా ప్రేరేపణ మాకు తీసుకురావడానికి మా నరసింహారెడ్డి గారు, నాగరాజ్ సార్ ఇద్దరు టీచర్సే, వాళ్ళు మా అందరినీ సుమారు 20 మంది స్టూడెంట్స్ మీరు కలుసుకున్నాం. మరి 84-85 బ్యాచ్కు సంబంధించి 80-85 మంది విద్యార్థులు ఉన్నాం. వచ్చే సండే రోజు అందరినీ కూడా కలిసేటట్టుగా ఏర్పాటు చేసుకొని మేము ఎంత అమౌంట్ ఇస్తామనేది మేము ఆ రోజు ప్రకటిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం.